హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలుగు గార్డెనర్. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో జనరల్గా జ్యూస్ బాటిల్స్ యూస్ చేసిన తర్వాత మనం డస్ట్బిన్లో పడేస్తాం, అలాంటి జ్యూస్ బాటిల్స్ కానీ లేకపోతే జ్యూస్ టిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మన గార్డెన్లో ఎలా రీయూస్ చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా తేలిక అన్నమాట, మీరు చాలా తేలిగ్గా వీటిని మన గార్డెన్లో రీయూస్ చేసుకోవచ్చు. ఇవైతే మన గార్డెన్లో 5 to 6 months వరకు అయితే బాగానే ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను చాలా మొక్కలను అయితే పెంచాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నేను మెంతికూరను పెంచాను. ఇది చాలా బలంగాను చాలా ఆరోగ్యంగా పెరిగింది ఈ జ్యూస్ టిన్ ఇది కూడా. అలాగే నేను ఇంకా చాలా మొక్కలు పెట్టాను. అలాగే దీనిలో ఏంటంటే ఒక బంతిపూల మొక్క పెట్టాను. ఇది వచ్చేసరికి ఏంటంటే పూలు కూడా చాలా బాగా పూస్తుంది, అలాగే బాగానే పెరుగుతుంది. అలాగే దీనిలో ఒక మిరపకాయ మొక్క ఒకటి పెట్టాను, అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ కూడా పెట్టాను. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ మొక్కలన్నీ అయితే చాలా బాగా పెరుగుతున్నాయి ఈ జ్యూస్ టిన్స్లో. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో మాయిశ్చర్ కూడా ఎక్కువ టైం ఉంటుంది, మనం ఫ్రీక్వెంట్గా నీళ్ళు కూడా ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఇది అట్టపెట్లా ఉంది కాబట్టి మాయిశ్చర్ ఎక్కువగానే ఉంటుంది, అందుకే మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతున్నాయి. అలాగే మీరు ఇంకొకటి చూడొచ్చు, ఇదైతే చాలా లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ ఆల్ 6-7 months అయితే అయిపోయింది. ఇది చాలా పెద్ద కొనగంటి కొర ఇచ్చింది. ఇది చాలా ఓల్డ్ అనమాట, అంటే 6-7 months బ్యాక్ పెట్టాను. ఇది కూడా అసలు చాలా బాగా పెరిగింది, కాకపోతే ఇది ఇంకా కట్ చేసి పెడితే బుషీలా పెరిగేది. అయితే ఈ వీడియోలో మనం చూద్దాం ఈ జ్యూస్ టిన్స్ని మనం ఎలా యూజ్ చేయాలి, వాటిని ఎలా మనం కంటైనర్గా మార్చి వాటిలో మొక్కలు పెంచుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి మనం జ్యూస్ టిన్ తీసుకుంటే మనం 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనం ఇలా ఓపెన్ చేసి దీనిలో డైరెక్ట్గా మొక్క పెట్టుకోవచ్చు, అదొకటి. లేకపోతే మనం ఇక్కడ ఇదంతా కట్ చేసి కూడా మొక్క పెట్టవచ్చు. అలాగే ఇలా మెంతికూర లేకపోతే పుదీనా అలాంటివి పెంచుకోవాలనుకుంటే మనం పైన ఇదంతా కట్ చేసి పెంచుకుంటే అవి చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. నేను రెండు చూపిస్తాను, 2 విధాలు ఎలా చేయాలన్నది. ఫస్ట్ అయితే నేను పైన ఈ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఈ పార్ట్ని కట్ చేసి దీనిలా తయారు చేస్తున్నాను. దీన్ని జస్ట్ ఏంటంటే మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇదంతా ఇలా కట్ చేసుకోవాలి, చూస్తున్నారు కదా, ఇలా ఈ పార్ట్ అంతా కట్ చేసుకోవాలి, ఇలా పై పార్ట్ అంతా. ఇలా మనం ఫస్ట్ ఏంటంటే ఒక నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. వన్స్ ఇది కట్ అయిన తర్వాత మనం సిజర్తో ఈ పై పార్ట్ అంతా తీసేయచ్చు సింపుల్గా. యా ఇప్పుడు మనకంటే అలా కట్ చేసేసాను. దీనిలో మనం ఏంటంటే ఇది రెడీ అయిపోయినట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే డ్రైన్ హోల్స్ అని పెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ సిజర్తోనే నేను హోల్స్ చేస్తున్నాను. సరే నేను ఇక్కడ హోల్స్ చేశాను, ఇక్కడ ఒకటి తర్వాత ఇక్కడ ఒకటి హోల్ చేశాను. ఇప్పుడైతే ఇది మనకి రెడీ అయిపోయినట్టే డ్రైన్ హోల్స్ కూడా పెట్టేశాం కాబట్టి ఇప్పుడు మనం సాయిల్ తీసుకొని దీనిలో మొక్కను పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇది వచ్చేసరికి సాయిల్, నేను కొక్కోపేట్ అండ్ మట్టిని కలిపిన సాయిల్ అయితే ఉంది, దాన్ని యూస్ చేస్తున్నాను. ఇలా సాయిల్ని దీనిలో వేసుకోవడమే, సాయిల్ ఉంది కదా దీనిలో ఇలా వేసేసుకోవడం. ఇక సాయిల్ని అయితే మనం ఇలా రెడీ చేసుకున్నాము, చూసారు కదా సాయిల్ ఇలా వేసుకున్నాను దీనిలో. అలాగే మీరు క్యాప్ కూడా తీయక్కర్లేదు, ఇలాగే ఉంచండి. మనం ఎలాగో డ్రైన్ హోల్స్ పెట్టుకున్నాం కాబట్టి వాటర్ అంతా పోతుంది. దీనిలో ఏంటంటే ఇప్పుడు నేను ఒక పొనగంటి కూర పెట్టబోతున్నాను, అది కూడా ఒక బుషీలాగా పెరిగేలాగా చేయబోతున్నాను. ఇలా ఏంటంటే పొనగంటి కూర ఏంటంటే మనం జస్ట్ ఇలా కొమ్మలు నాటితే ఇది చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. ఈ కొమ్మల్ని ఏంటంటే నేను కట్ చేసి దీనిలో ఉంచుతాను, ఇలా నాటుతాను. ఇలాగా చూసారా మీరు ఇక్కడ ఈ కనుపుల దగ్గర ఏంటంటే రూట్స్ ఉంటాయి, ఈ రూట్స్ చిన్న చిన్న రూట్స్ లాగా వచ్చున్నాయి, అవి నాటుకుంటే మనకు ఆటోమేటిక్గా మొక్క అనేది వచ్చేస్తుంది. అందుకే నేను ఇలా కట్ చేసి దీన్ని నాటుతున్నాను. ఇలా అన్ని చిన్న చిన్న పీసెస్ చేసి
నాటుతున్నాం అప్పుడే మనకి అది బుష్లా వస్తుంది. ఒక్కటే పెట్టామంటే అది ఒక్కటే పెరుగుతుంది. అది చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెడితే ఒక బుష్లాగా పెద్దగా వస్తుంది మనకి. మీరు చూస్తే అది మనం అన్ని కొమ్మలను అయితే ఇలా నాటేసాము. ఇదైతే కొంచెం పెరగడానికి అయితే 2-3 వీక్స్ అయితే పడుతుంది దీనిలో. దాని తర్వాత ఇదంతా ఏంటంటే ఒక బుష్లాగా పెరుగుతుంది. అంటే చుట్టూరు ఇదంతా ఈ ఒక కొమ్మ ఏంటంటే చుట్టూరు కొమ్మలు వచ్చి ఒక బుష్లాగా అయితే తయారవుతుంది. ఇది ఒక విధం ఇలా నాటుకోవచ్చు. అలాగే ఈ పొనగంటి కూరే కాదు, మీరు ఇది కాకుండా మనం ఇలా మెంతి కూర కూడా యూస్ చేయొచ్చు, లేకపోతే పుదీనా పెట్టుకోవచ్చు, అది కూడా గుబూరుగా పెరుగుతుంది. ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి మనం వీటిని హ్యాంగింగ్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా కింద అయినా పెట్టుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక వేలో ఎలా యూస్ చేయాలనేది చూద్దాం. నేను ఇంకొక జ్యూస్ బాటిల్ తీసుకుంటున్నాను. ఈ పైన దాన్ని ఫోల్డింగ్ ఉంటుంది ఇలాగా, దీన్ని తీసేయాలి. ఇలా తీసేసి రెండు సైడ్లు ఇలా తీసేయాలి. ఫోల్డింగ్ తీసేసి ఇలా తీసేసారంటే ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది అన్నమాట మనకి. దీనికి ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కూడా తీసేసేయండి. యాక్చువల్గా ఇది ఉంది కదా, క్యాప్ కూడా తీసేసాను నేను. దాని తర్వాత మనకి ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది, జాయింట్ ఉంటుంది. జాయింట్ని ఓపెన్ చేస్తే మొక్క పెట్టుకోవచ్చు. ఇలా ఇలా ఉంది కదా ఈ జాయింట్, దీన్ని ఇలా తీసేయచ్చు. ఇలా తీసేస్తే మొత్తం రెండుగా వచ్చాయి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది, అలాగే గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మనం ఏంటంటే ఇది మొక్క పెట్టుకోవడానికి రెడీ అయిపోయింది. కాకపోతే ఈ కంటైనర్ కూడా హోల్స్ పెట్టుకోవాలి, అప్పుడే మనకి మనం పోసిన వాటర్ అంతా బయటకు వస్తుంది. సార్ తీసుకొని హోల్స్ అనేవి పెడుతున్నాను రెండు సైడ్ల. ఆ రెండు సైడ్లో హోల్స్ కూడా పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే మనం దీనిలో కూడా సాయిల్ తీసుకొని మొక్క పెట్టుకోవచ్చు. రెడీ అయిపోయింది చూడవచ్చు మీరు. సో దీనిలో కూడా నేను సేమ్ సాయిల్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఇలాంటి దానిలో మనం ఏంటంటే కొంచెం స్ట్రైట్గా పెరిగే మొక్కలను పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటి వాటిలో ఏంటంటే కొంచెం బుషీగా పెరిగేవి పెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి దీనిలో నేనంటే ఒక పూల మొక్కను నాటబోతున్నాను. ఈ మొక్కను అయితే దీనిలో నాటబోతున్నాను. ఇప్పుడు ఇది కూడా మనకి రెడీ అయిపోయింది చూసారా, చాలా బాగా వచ్చింది కదా. ఇది ఇలా పెట్టుకోవచ్చు ఈ జ్యూస్ బాటిల్స్లో. ఇవే కాకుండా ఇలాంటి జ్యూస్ బాటిల్స్లో మనం ఏంటంటే చిన్న చిన్న కూరగాయ మొక్కలు, మిరపకాయ మొక్కలు, టమాటా మొక్కలు, అలాగే వంకాయ మొక్కలు ఇలాంటివన్నీ పెంచుకోవచ్చు మనం. మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో ఇలా జ్యూస్ బాటిల్స్ని వేస్ట్గా పడేయకుండా వాటిని మీ గార్డెన్లో రీయూస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మొక్కల్ని పెంచడానికి కూడా ట్రై చేయండి సాధ్యమైనంత వరకు. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.